ఈ మధ్య అండి కొంతమంది ఫారిన్లో సెటిల్మెంట్ అయిన వాళ్ళు ఇండియాలో ఉన్న తల్లిదండ్రులని ఫారిన్కి తీసుకెళ్లకుండా వృద్ధాశ్రమాల్లో వదిలిపెడుతున్నారండి. ఒక తల్లి ఒంటరిగా ఉన్న తండ్రి లేకపోయినా తల్లిని అందులో వదిలేసి వెళ్తున్నారు, తీసుకెళ్ళట్లేదండి అసలుకి ఫారిన్కి. అయితే ఇంకా కొంతమంది ఏమో మన ఇండియన్స్ ఇక్కడనే సెటిల్మెంట్ అయిన వాళ్ళు కూడా కోడలతో పొసగట్లేదని, కోడలికి అత్తకి కొట్లాటలు అవుతున్నాయని కొంతమంది మనీ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, మనీ కట్టేసి వృద్ధాశ్రమాలలో తల్లిని వదిలిపెట్టేస్తున్నారు. తల్లినైనా తండ్రినైనా ఇద్దరిని. ఇంకా వాళ్ళకు నలుగురు కొడుకులు ఉంటారు, ఆ నలుగురు కొడుకులు చూడారండి వాళ్ళు సమానంగా మనీ వేసుకొని తల్లిని వృద్ధాశ్రమంలో వదిలిపెట్టేస్తున్నారు. వృద్ధాశ్రమంలో డబ్బులు వేలకు వేలు మళ్ళీ కడుతున్నారు, కట్టి మరీ వదిలేస్తున్నారండి. ఇంకా కొంతమంది అయితే ఇంకా అంతకు మించిన ప్రబుద్ధులు ఉంటారు, పేదవాళ్ళు అన్నమాట వాళ్ళు. పేదవాళ్ళు తల్లిని చూడకుండా కొడుకులు బిడ్డలు ఉండి కూడా మళ్ళీ బిడ్డలు కూడా చూడకుండా తల్లిని రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతున్నారండి. నేను ఈ వృద్ధాశ్రమాలకి ఎప్పుడు వెళ్ళి చూడలేదు, ఖరీదైన వృద్ధాశ్రమాలకి. కాకపోతే నేను రోడ్ల మీద కొంతమంది ముసలోళ్ళను, చాలా ముసలోళ్ళు అండి వాళ్ళు, పండు ముసలోళ్ళు, వాళ్ళను రోడ్ల మీద వదిలేసి వెళ్ళిపోతున్నట్టున్నారు. వాళ్ళు ఒక మూట పట్టుకొని ఒక దగ్గర పడుకోవటము, ఇట్లా అడుక్కోవటము, అలాంటి పండు ముసలోళ్ళు వాళ్ళు, చాలా ముసలోళ్ళు, ఎవరు చూడట్లేదని చెప్పినారనమాట. నేను వాళ్ళని అడిగిన అనమాట, ఏంటమ్మా కొడుకు దగ్గరనో బిడ్డ దగ్గరనో ఉండొచ్చు కదా అంటే, చూడరంటమ్మా కోడలు మంచిది కాదు, కోడలు చూడది అని చెప్పేసి ఇట్లా అంటున్నారనమాట. కోడలు చూడదండి నేను ఒప్పుకుంటా, కోడలు చూడకపోతే కొడుకుకేమొచ్చిందండి, కొడుకు చూడొచ్చు కదా. సరే నలుగురు కొడుకులు లేనప్పుడు ఒకడే కొడుకున్నాడు, ఒక కోడలుంది, కోడలికి అత్తకు కోడలికి పడలేదు అనుకుందాం, అట్లా అనుకుందాం. అనుకుంటే కొడుకు తల్లిని సపరేట్గా పెట్టైనా ప్రేమగా చూసుకోవచ్చు కదా. అట్లా రోడ్డు మీద వదిలేయడమే దారుణంగా, రోడ్డు మీద రోడ్ల మీదనే వదిలేస్తున్నారండి. ఇంకా ఇంటికి రానియకుండా, మా ఇంటికి ఒక పండు ముసలావిడ అడుక్కోవడానికి వస్తుంది, 2-3 సంవత్సరాల నుంచి వస్తుంది ఆమె. ఆమెకు ఒక కొడుకు ఉన్నాడంట, వాడు కూడా చూడాడంట. ఆమెకు నేను వచ్చినప్పుడల్లా బియ్యము పప్పులు అలాంటివన్నీ సరుకులు సామాన్లు ఇస్తుంటా అండి. ఆమె వండుకోలేని స్టేజ్లో అనమాట, ఆటోలో వస్తుంది, ఆమె ఆటోలో వచ్చి నా దగ్గరికి, ఇంకో 2-3 నాలాంటి వాళ్ళు ఉన్నారంట అంతే. ఎంతమంది కుటుంబాలు, ఎన్ని వందల కుటుంబాలు ఉంటే అందులో 3 ఉన్నామంట, నాలాగా దానం ఇచ్చేవాళ్ళు. ఆమె వాళ్ళ ఇండ్లలోకి ఆటోలలో వచ్చి ఆమె బియ్యము పప్పులు డబ్బులు కూడా ఇస్తాను నేను వచ్చినప్పుడల్లా. ఇంకా వాటిని వాళ్ళ చుట్టాలు ఎవరో ఉంటే వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఈమె కొండి పెడతారంట. అట్లా అనమాట. ఏంటంటే ఈ దుస్థితి, తల్లి 9 మోసి పిల్లని పిల్లగాన్ని కని పిల్లల్ని ఎంత ప్రేమగా చూసుకుంటుందండి. చిన్నప్పుడు పిల్లలు ఏడిస్తే ఆమె కూడా ఏడుస్తుంది, అంత వాళ్ళకి మన దెబ్బ తగిలితే అల్లల్లాడిపోతుంది తల్లి, అల్లల్లాడిపోతుందండి. ఒక్క పూట అన్నం తినకపోయినా, అరే ఒక పూట అన్నం తినలేదు నాకు నా బిడ్డ నా కొడుకు, ఒక్క పూట తినకపోయినా బాధపడుతుందండి. ఎంబటే 2 ఇంకా టైం కాకముందే అరే తినిపించేద్దాం ఎట్లనన్నా కష్టపడని చిన్నప్పుడు అటు ఇటు తిప్పుకుంటా ఆడిపించుకుంటా పిల్లల్ని తినిపించుకుంటా మళ్ళీ చదువు చెప్పుకుంటా వాళ్ళకి ఇల్లు నేర్పించుకుంటా పెంచుతుంది తల్లి. తనకు లేకున్నా కూడా తను ఒక్కొక్కసారి ఇష్టమైనవి ఏమన్నా పిల్లలకు ఇష్టమైనవి ఏమన్నా చేసి పెడితే తను తింటే ఎక్కడ పిల్లలకు సరిపోవేమో అని చెప్పేసి తల్లి సరిపోవేమో అని తను తినకుండా పిల్లలకి దాచిపెట్టి మరీ ఇస్తుంది. అంతటి త్యాగశీలి తల్లి. సృష్టిలో దేవుడు ప్లేస్లా తల్లి ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. దేవుడు కనిపించడు, తల్లి కనిపిస్తుంది. తల్లి దేవుడితో సమానం. అటువంటి తల్లిని ఎట్లా వదిలిపెట్టబుద్ధి అవుతుందండి? ఎప్పుడన్నా చిన్నప్పుడు పిల్లలు వేరే వాళ్ళ ఇండ్లలో వదిలిపెట్టినప్పుడు, అత్తలిండ్లలోనో ఎక్కడన్నా ఏమైనా పనులుండి వదిలిపెడితే తల్లి కోసమో పిల్లలు ఎట్లా ఎదురు చూస్తారు, మమ్మీ తొందరగా అని అంటారు. అట్లా ఏడుస్తారు పిల్లలు. తల్లి కూడా అయ్యో వేరే వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టినమే అని చెప్పేసి పనులలో ఏదైనా ఊర్లలో పనులలో పోయినా ఉరికొచ్చి పిల్లల్ని అక్కున చేర్చుకుంటుంది. మళ్ళీ వదిలిపెట్టారు కొంతమంది, ఇంకా అసలుకి ఎక్కడికి పోతే అక్కడికి తీసుకెళ్ళిపోతుంటారు పిల్లల్ని. అట్లా పెంచుకుంటుంది చిన్నప్పటి నుంచి. పసిపిల్లలప్పుడు ఇంకా చేస్తే తల్లి చేయకపోతే ఎవరు చేస్తారు అని అంటారు.
తల్లి ఎంత బాధ్యతగా పిల్లల్ని పెంచుతుందండి. అసలు కొంతమంది అయితే వికలాంగులైన పిల్లలు ఉంటారు, వాళ్ళకి కూడా తల్లి ఎట్లా చేస్తుంది, తల్లి వికలాంగులని చెప్పేసి వదిలిపెట్టేస్తుంది ఆ పిల్లల్ని, వదిలిపెట్టదండి. అసలుకి అంత ప్రేమగా పెంచుకొని చదువు చేపించి పెద్దగా చేపించి పెద్దగా చేసి పెండ్లు అయ్యేంత వరకు పిల్లలు అమ్మ అమ్మ మమ్మీ 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 అంటారు. పెండ్లిలు కాగానే సాలిగా అమ్మగుడు అంటారు, ఈ కొడుకులేమో పెండ్లవా అంటారు. అందరు అన్నారు, కొంతమంది కొంతమంది సంగతి చెప్తున్నా, అందరు ఒక రకంగా ఉండరు, వేరు వేరు మనస్తత్వాలు కలిగి ఉంటారు. ఇప్పుడు నేను చూసే నా దరిదాపుల్లో ఎవరు వృద్ధాశ్రమాలలో వేసిన వాళ్ళు కనిపించలే, కాకపోతే నేను యూట్యూబ్లలో చూస్తుంటా, కాకపోతే రోడ్ల మీద కనిపించారు. నేను చెప్తున్నా కదా, రోడ్ల మీద కనిపించారు. ఇక అలాంటి వాళ్లకు మనము, అలాంటి వృద్ధులకు మనము ఒక పూట అన్నం, నాలుగు పూటలు మనకు అన్నం దేవుడు ఇస్తే ఒక పూట అన్నం తీసుకుపోయి అలాంటి వృద్ధులకు అలాంటి పిచ్చగాండ్లకు పెట్టాలండి. మనకు ఎంత తినేంత అన్నాన్ని కలగజేస్తాడు అంటే మన డైజెస్టివ్ సిస్టమ్ కూడా మంచిగా ఉండి మనం ఎంత తిన్నా అరిగేటట్టుగా మనకు పుణ్యాన్ని ప్రసాదిస్తాడు అన్నమాట దేవుడు, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. అన్నం పెడితే అన్నం తినేటంత, ధనాన్ని దానం చేస్తే ధనం సూపర్ ధనాన్ని ఇస్తాడు. అట్లా ఏది దానం ఇస్తే మనకు భగవంతుడు దాన్ని ప్రసాదిస్తాడు అన్నమాట. అట్లా మీరు కూడా అందుకనే ఇట్లా వృద్ధులు కనిపించినప్పుడు వృద్ధాశ్రమాలంటే వాళ్ళకి ఎట్లాగైనా వాళ్ళకి అక్కడ అన్నం కూరలు అన్నీ దొరుకుతాయి, వాళ్ళకి ఆశ్రమాలలో అన్నం పెడతారు, చీరలు ఇస్తారు, బట్టలు ఇస్తారు. కానీ ఈ రోడ్ల మీద ఉండే వాళ్ళను కూడా కొంచెం బాధ్యతగా ఉన్నవాళ్ళు మగవాళ్ళు ఏం చేయండి, మీకు పుణ్యం కూడా ఉంటుంది, చాలా పుణ్యం వస్తుందండి, మీకు చెప్పలేనంత పుణ్యం వస్తుంది. ఆ పుణ్యంతో మీరు వచ్చే జన్మలల్లా మహారాజంత పదవి గల పెద్ద పెద్ద పదవులల్లో ఉండేటంత జన్మని మీరు ఎత్తుతారన్నమాట. అంత ఉత్తమ జన్మలను, ఉత్తమ జన్మలంటే ధనవంతులు, యోగులు, భక్తులు, అట్లా చాలా మంచి మంచి జన్మలు ఎత్తుతారనమాట పుణ్యాలు చేయడం మూలంగా. ఆడవాళ్ళకి అవకాశం ఉండదు బయట తిరిగేటంత, బయట మాట్లాడేటంత ఉండదు. మగవాళ్ళు ఏం చేయాలంటే బయట ఇట్లాంటి వృద్ధులు కనిపించినప్పుడు వాళ్ళని తీసుకెళ్ళి వృద్ధాశ్రమాలల్లా చేర్పించడం చెయ్యాలండి. అట్లా చేస్తే వాళ్ళు రోడ్ల మీద అంత కష్టపడాల్సిన అవసరం ఉండదు. మగవాళ్ళకైతే కొంచెం కెపాసిటీ ఎక్కువ ఉంటుంది, వాళ్ళు ఎక్కడైనా తిరగగలరు, మగవాళ్ళు కొంచెం వాళ్ళకి అన్నీ తెలిసి ఉంటాయి కాబట్టి. ఇంకా ఆశ్రమాలకు తీసుకెళ్ళి వాళ్ళని జాయిన్ చేయండి, మీకు కనిపిస్తే ఎక్కడనైనా వృద్ధులు పిల్లలు, తల్లిదండ్రి లేని పిల్లలు రోడ్ల మీద తిరుగుతుంటారు, అలాంటి వాళ్ళని మీరు దయచేసి మగవాళ్ళు వారిని, పిల్లలనైతే అనాథాశ్రమంలో, పెద్ద ముసలులనైతే వృద్ధాశ్రమాలలో జాయిన్ చేయండి. మీకు చాలా పుణ్యం వస్తుంది, చాలా పుణ్యం వస్తుంది. మీరు ఇందులో రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, తీసుకెళ్ళి వాళ్ళను అక్కడ వృద్ధాశ్రమాలలో అనాథాశ్రమాలలో జాయిన్ చేయాలి, అంతే అండి. అంతకు మించి మీరేం చేయాల్సిన అవసరం లేదు, అదొక్కటి చేయడానికి ప్రయత్నించండి. మీ ఇంట్లో సుఖశాంతులు వెళ్ళి విరుస్తాయి, మీ పిల్లల అభివృద్ధి ఎంత బాగా జరుగుతుందంటే ఇలాంటి పుణ్యాల వలన పిల్లలు సల్లగుంటారు అని అంటారు. ఇప్పుడు ఆ వృద్ధులు ఆశీర్వదిస్తారు కదా, నీ పిల్లలు చల్లగుండా నాయన అంటారు, అప్పుడు ఆ ఆశీర్వాదం అనేది మీకు వచ్చేసి, మీ పిల్లలకు వచ్చేసి, మీ ద్వారా మీ పిల్లలకు పోయి మీ పిల్లల సెటిల్మెంటు, మీ ఆరోగ్యము, మీ భార్య యొక్క ఆరోగ్యము, మీ ఇంట్లో ఆర్థిక అభివృద్ధి చాలా బాగా జరుగుతాయి. పుణ్యాల వల్లనేనండి, మన పుణ్యఖాతాను పెంచుకోవాలి. చిన్నప్పటి నుంచి తల్లి అంత అల్లారు ముద్దుగా పెంచుకొని పెద్దగా అయినాక, పెద్దగయ్యే వరకు కూడా మమ్మీ మమ్మీ అనే పిల్లలు వృద్ధులు కాగానే ఏమవుతుందో ఏమో అండి, వృద్ధులు కాగానే వదిలేస్తారు. అందరు కాదు కానీ కొంతమంది వృద్ధులైనంత మాత్రాన వాళ్ళు మన తల్లిదండ్రులు కాకుండా పోతారా అండి. చిన్నప్పటివన్నీ జ్ఞాపకం చేసుకోవాలి. అలా అట్లా అనిపించినప్పుడు, ఏమన్నా చెడుగా అనిపించినప్పుడు, వదిలేయాలనిపించినప్పుడు, చిన్నప్పుడు మా అమ్మ ఎట్లా పెంచింది అని అవన్నీ గుర్తు చేసుకోవాలి. అవన్నీ గుర్తు చేసుకుంటే అస్సలకి తల్లిదండ్రులను అట్లా ఆశ్రమాలలో వదిలిపెట్టబుద్ది కాదండి. అసలు వృద్ధులైనాక వాళ్ళకి ఏమేమి కోరికలు ఉంటాయో మీకు తెలిసినా, వాళ్ళకు మనవడు మనవరాలతోనే ఆడుకోవాలని ఉంటుంది, మనవలు మనవరాలతోని స్పెండ్ చేయాలని ఉంటుంది, వాళ్ళకు కథలు చెప్పుకుంటా, వాళ్ళకు గోరుముద్దలు తినిపించుకుంటా జీవితాన్ని వెళ్ళదీయాలని ఉంటుంది. కానీ తీసుకెళ్లి వృద్ధాశ్రమాలలో వేస్తే అసలుకి మనవడు మనవరాలకు అసలు కథలు చెప్పేవాళ్ళు లేక,
నాయనమ్మ అమ్మమ్మ అనే అభిమానాలు అవి లేకుండా మీ పిల్లలు పెరిగినా కూడా అది మీ పిల్లలకు కూడా మంచిది కాదు. మంచిగా కుటుంబంలో అమ్మమ్మ పెద్దవాళ్ళు ఉంటే, అమ్మమ్మ తాతయ్యలు నాయనమ్మలు ఉంటే పిల్లలు ఇంకెక్కువ మానసిక పరిపక్వతతో పెరుగుతారు. పిల్లలు ఇంకా మేధస్సు ఎక్కువ ఉంటుంది ఇక వాళ్ళకి. ఎందుకంటే వీళ్ళు చిన్న చిన్న కథలు అవి తల్లికి అయితే తీరిక ఉండదు, నాయనమ్మలు అమ్మమ్మలు తీరికతో ఉంటారు కాబట్టి వాళ్ళు కథలు చెప్పుకుంటూ వాళ్ళకు మంచి మంచిగా భగవద్గీత అలాంటివి బోధించుకుంటూ వాళ్ళకు మంచి నీతి వాక్యాలు చెప్పుకుంటూ వాళ్ళని పెంచుతారండి వాళ్ళు. అమ్మమ్మలు నాయనమ్మలు ఉంటే మనకే లాభం. ఇంకా కోడలతో పొసగట్లేదు అని అంటే చెప్పుకోవాలండి మనము. మన తల్లి గురించి మనం ఏమైనా చేయాలి. కోడలికి నచ్చ చెప్పుకోవాలి భర్త కొడుకు. కొంచెము ఆమె కోపంగా ఉంటుంది, నువ్వే భరించుకో, నా కోసం నా మీద ప్రేమ ఉంటే నువ్వు భరించుకో అని చెప్పి భర్త భార్యకి చెప్పుకోవాలి. అప్పుడు చాలామంది భార్యలు ఏం చేస్తారు, భర్త మీద ప్రేమతోని అత్తయ్య మన అన్నా కూడా మౌనంగా ఉండిపోతారు. కొంతమంది అత్తలు మారుతారు కూడా ఇట్లా మౌనంగా ఉంటే, అరే ఇది మౌనంగా ఉంటుంది నాకు జవాబు ఇవ్వట్లేదు కదా, ఇది పాపం, ఇది దీన్ని ఏమనొద్దని కూడా ఊరుకుంటారు. అట్లా కూడా ఊరుకుంటారు. అందుకనే అండి వృద్ధాశ్రమాలల్లో వేయకూడదు. పిల్లల్ని హాస్టళ్ళల్లో కూడా వేయకూడదు. చిన్న పిల్లల్ని, ఎల్కేజీ యూకేజీ పిల్లల్ని, 7th 8th వరకు కూడా నన్ను అడిగితే హాస్టళ్ళల్లో పిల్లల్ని వేయకూడదు. వాళ్ళకు మనకు బాండింగ్ దెబ్బతింటదండి. తల్లికి పిల్లలకి బాండింగ్ దెబ్బతిని పెద్దగా అయితే పిల్లలు తల్లిదండ్రులను ప్రేమగా చూసుకోవడానికి అవకాశం ఉండదండి. కాబట్టి చిన్నపిల్లల్ని కూడా హాస్టళ్ళల్లో వేయకుండా మీకు దగ్గరలో ఉన్న గవర్నమెంట్ స్కూల్ అయినా పర్వాలేదు, ఆ స్కూళ్ళలో వేసి మీరు ఇంట్లో కొంచెం మంచి ట్యూషన్ లాగా చెప్పుకున్నారంటే పిల్లలు మంచిగా చదువుతారు. తర్వాత ఇంటర్కి వచ్చినాక మీరు హాస్టళ్ళల్లో జాయిన్ చేసారనుకోండి, అప్పుడు ఏం కాదు, ఇక అప్పుడు పెద్దగా అయిపోతారు కదా. చిన్నపిల్లల జ్ఞాపకాలు, చిన్నప్పటివి జ్ఞాపకాలు, ఇంటికి రావడము, స్కూల్ నుంచి ఇంటికి వచ్చి స్నాక్స్ తినడము, మమ్మీతో మాట్లాడడము, అక్క చెల్లెలతో ఆడుకోవటము, చుట్టుపక్కల వాళ్ళతో ఆడుకో, అవన్నీ స్వీట్ మెమరీస్ అండి. అవన్నీ లేకుండా హాస్టళ్ళల్లో వేస్తే తల్లి కనిపించేది, తండ్రి కనిపించాడు హాస్టళ్ళల్లో, కాబట్టి బాండింగ్ దెబ్బతింటుంది. అత్యవసరమైతే తప్ప హాస్టళ్ళల్లో చిన్నపిల్లల్ని వేయకండి. నేను చిన్నపిల్లల్ని హాస్టల్లో వేస్తే ఏమవుతుంది ఎట్లెట్లా అనేది ఒకటి వీడియో తయారు చేసిన, నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, తప్పకుండా మీరు ఆ వీడియో చూడండి. ఇంకా ఉంటానండి, బాయ్.